2009 awards ఇస్తా ఉన్నారు ప్రజలందరికీ దగ్గరగా ఉన్న వ్యక్తులు ప్రజలందరి ఆదరణ పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానమ్మా ఉంటారు బాబు ఉంటానక్క ఉంటారు చెల్లమ్మా నమస్తే 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 సార్ 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 నమస్కారం సార్ సార్ నమస్కారం సార్ 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 మా టీవీ ఛానల్కి కొంచెం ఇంటర్వ్యూ ఇవ్వాలి సార్ ఏ టీవీ ఛానల్ ఏదో టీవీ సార్ మరి ఇవాళ సార్ ఎయిడ్స్ డే బాగుంటుందని ముహూర్తం ఇవాళ పెట్టాను సార్ పోయి పోయి ఎయిడ్స్ రోజు పెట్టారా ఏదైనా వచ్చిపోతాం ఛానల్ గురించి సార్ 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 అదే మా ఛానల్కి మీరు పర్మిషన్ ఇస్తే సరే సరే కానీ సత్య అమ్మా హలో లైవ్ తీసుకోండి సార్ ఒప్పుకున్నారు అమ్మా లైవ్ లైవ్ ఎక్స్క్లూజివ్ అని వేయండి మన దాంట్లో సత్య కదా డ్యూటీలో ఉంది రజని 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 లైవ్ తీసుకో లైవ్ లైవ్ తీసుకో అమ్మా లైన్ కలదు అంటే మీరు ఇప్పుడు వేరే లోపల చూస్తున్నారు కదా అటు స్వర్గం చూస్తున్నారా నరకం చూస్తున్నారా ఏదో పోతే ఇదే ప్రశ్న పరికమాల ప్రశ్న పొద్దు పొద్దున్న పరికమాల ప్రశ్న చేస్తాం అల్లరి చిల్లరి రాజకీయ నాయకులు అయితే నరకం నుంచి వస్తారు నేను ఉన్నతమైనటువంటి రాజకీయాలు ఉన్న మనిషిన డైరెక్ట్గా స్వర్గం నుంచి వస్తా ఉన్నా అందుకు ఆయన సర్వపల్లి రాధాకృష్ణ ఆయన ప్రకాశం పొద్దు గారు ఎన్టీ రామారావు బాబు జగజన్ మేమంతా ఇక్కడ రూమ్మేట్స్ సార్ సమతం అధికార పార్టీ ప్రతిపక్షం ఇవన్నీ ఇక్కడ పోయారా అక్కడ అంతా ఒకటే ఒక్క పార్టీ నేను వెళ్ళిన తర్వాత డెవలప్ చేశాను సౌదర్ బ్లాక్ ఇప్పుడు మీరు చనిపోయే దేవుడు అయిపోయారు కదా మరి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఏంటి పరిస్థితి నువ్వు ప్రశ్న తడబడతావు అన్నావు సరిగా ఏంటి ఉద్దేశం అట్లే అదే రాజకీయ ఇప్పుడున్న పరిస్థితులు రాజకీయ పరిస్థితుల మీద మీకు నేను చనిపోయే దేవుడు ఉన్నా దేవుడు అయిపోయాను ఇప్పుడు బతుకున్న పరిస్థితులు అదే సార్ కొంచెం ఇదొంపతే నేను చనిపోబట్టి ఇన్ని పరిస్థితులు వచ్చా నేను బతుకుంటే ఇన్ని పరిస్థితులు వచ్చా కేసీఆర్ గడికలు వచ్చాయా ఇవన్నీ నేను లేకపోవడం వల్ల అప్పుడేమైంది ఇంకా ముందు ముందు చాలా చూద్దాం కానీ అవును సార్ జగన్ గారు ఓదార్ పేదలు జరిపేవారా అవునా మా వాడు ఏసీ లోపల కూర్చొని హ్యాపీగా ఉండే మనిషి తిరిగినప్పుడు వచ్చేవారు ఓదార్ పేదలు చేసిన పరిస్థితి మీద ఇప్పుడు రాజీనామా చేసేవారు కూడా కాదు కదా సార్ మీరు ఇంకా చాలా చూద్దరు కానీ మీరు కానీ ఇప్పుడు రోషే గారికి కోపం విసుగు ఎక్కువ వస్తుందని చెప్పి చంద్రబాబు గారు చాలా సార్లు అన్నారండి నేను మీరు కావాలి ఎక్కువ వస్తుందా పుట్టుకు వస్తుందా అదే సార్ పుట్టుకు వస్తుంది కోపం విసుగు పుట్టుకు వస్తుంది ఎవరు అది ప్రశ్న వచ్చింది చంద్రబాబు నాయుడు గారు సార్ ఇది కదా చంద్రబాబు నాయుడుకి వయసు పెరిగి గడ్డ తెల్లబడుతున్న కొద్దిగా మైండ్ ఆర్డర్ బ్లాక్ అవుతుందా 77 ఏళ్ళు వయసు ఆయన మా రోజు ఆయనకి ఆయనకి వయసులో కోపం వేసుకుంటూ రాకపోతే కావాలి పిల్లలు పుట్టుకొస్తారా ప్రశ్న